హైదరాబాద్ జిహెచ్ఎంసి కార్పొరేషన్ అంటే వెల్ రిచ్ కార్పొరేషన్ దేశంలోనే. ముంబాయి తర్వాతన బెంగళూరు తర్వాతన చెన్నై తర్వాతన ఆ స్థాయిలో సంపాదన సొంతగా ఉన్నటువంటి కార్పొరేషన్. దాన్ని కాస్త ఆ నిధుల్ని కాస్త రాష్ట్ర ప్రభుత్వం వాడటం బిగించేయడం, అదే ప్రభుత్వంలో ఉండటం, కార్పొరేషన్లో కూడా వాళ్లే ఉండటంతో జరిగిపోయినటువంటి పని ఇప్పుడు ఏమైపోయిందంటే ఏకంగా అది అప్పుల పాలైపోయినటువంటి సిచ్యుయేషన్. కార్పొరేషన్ తాజాగా చూస్తే జిహెచ్ఎంసి ఆర్థిక పరిస్థితి క్రమంగా అప్పులు ఊబిలోకి జారుకుంది. ఇప్పటికే 3000 కోట్లకు పైగా అప్పు చేసింది జిహెచ్ఎంసి. 1300 కోట్ల నిధుల్ని రుణాలు ఇతర మార్గాల్లో సేకరించేందుకు ఇప్పుడు మళ్ళీ ప్రణాళిక సిద్ధం చేస్తుంది. జిహెచ్ఎంసి ఆదాయంలో ఆస్తి పన్ను అంచనాలను అందుకోలేకపోవడం, ట్రేడ్ లైసెన్సులు ప్రకటన రుసుముల ఆదాయం తగ్గడం, దీంతో అభివృద్ధి పనులకు నిధులు కేటాయింపు తగ్గిందని, దీనివల్ల జిహెచ్ఎంసి ముసాయిదా పద్దు 6150 కోట్లకు పెరగడంతో ఈ పని చేస్తున్నామని చెప్తున్నారు. బట్ ఏమైపోయినాయి, అందరూ కొడుతూనే ఉన్నారు, ఎవ్వరూ డబ్బులు ఆపట్లేదు. అలాంటప్పుడు ఇప్పుడు పేద ప్రజల దగ్గర నుంచి అది పన్ను రాదు కదా, మధ్యతరగతి వ్యాపారస్తులు వాళ్ళైతే ఎవరు పన్ను ఆపలేదు, ఇంకా డిస్కౌంట్లు అవి కూడా పెట్టారు, చక్కగానే వచ్చినాయి. మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో సమీక్షించుకోవాల్సి ఉంది.